రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్, రిమ్స్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖాసిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కార్మికులకు న్యాయం జరిగేలా కొత్త చట్టం తీసుకురావాలని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా కరోనా మహమ్మారిని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కార్మికులకు 10% ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా కూడా ఇన్సెంటివ్ రాలేదు. ఇవాళ అలవెన్స్ రూపంగా ఇవాళ డిఎంఈ గారు అలాగే వైద్య మంత్రి గారు కూడా ఒప్పుకున్నట్టు రోజుకు 300 చొప్పున అలవెన్స్ కూడా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వెంటనే ఆలోచించి కార్మికుల గురించి పట్టించుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఏదైతే ఇవాళ లిమ్స్ కాంట్రాక్టరు స్పార్క్ కాంట్రాక్టరు సమయం అయిపోయింది అయినా కానీ ఆయననే కొనసాగిస్తున్నారు. వెంటనే లిమ్స్ కాంట్రాక్టర్ స్పార్క్ కాంట్రాక్టర్ను వెంటనే తొలగించేసి కొత్త కాంట్రాక్టర్ను నియమించిన తర్వాత వెంటనే కొత్త కాంట్రాక్టరు 21,000 జీతం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేస్తా ఉన్నాం. ఇలా కాంట్రాక్టర్ అయిపోయినాక కూడా ఆయన ఏ విధంగా కొనసాగిస్తారు, ఇప్పుడు ఆయన ఏ విధంగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడు, ఇలా ఈఎఫ్ పిఎఫ్ పిఎఫ్ పేరు మీద ఈఎస్ఐ పేరు మీద ఎన్ని కడి చేస్తున్నాడో తెలియదు, ఇచ్చే 9,000 చిల్లర జీతంలో కూడా దోచుకుంటున్నాడు. ఆ కాంట్రాక్టర్ను వెంటనే తొలగించేయాలని మేము తెలియజేస్తున్నాం.